శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశులకు దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పౌర్ణమి, గురువారం. ఈరోజు పౌర్ణమి రాత్రి 12:37 వరకు, జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 9:24 వరకు, వర్జము సాయంత్రం 4:48 నుండి 6:19 వరకు. ఈరోజు వార దుర్ముహూర్తము ఉదయము 9:47 నుండి 10:39 వరకు, మధ్యాహ్న దుర్ముహూర్తము 2:59 నుండి 3:51 వరకు. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ, దీన్నే ఏరువాక పౌర్ణమి అంటారు, ఏరువాక పుణ్ణమ అని కూడా పిలుస్తారు. ఈరోజు తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకాలు ఏవైతే ఉంటాయో అవి సమాప్తమవుతాయి. అలాగే మహిమాన్వితమైనటువంటి దివ్య ధామం పూరీ క్షేత్రంలో పూరీ జగన్నాథ స్వామి వారికి కనుల పండుగగా నేత్రోత్సవ పర్వం ఈరోజు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పర్వదినం కాబట్టి సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటిల్లిపాది కుటుంబంతో కలిసి చక్కగా అందరూ లలితా త్రిపుర సుందరికి దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యము, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మీకు సంపూర్ణంగా కలుగుతాయి. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త శ్రవణము చాలా ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సానుకూలత ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ ఉంటే తప్పకుండా విజయ ప్రాప్తి మీకు కలుగుతుంది. ఆప్తుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి అందినటువంటి సమాచారంతో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటారు. గతకాలం జరిగినటువంటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకొని వాటిని మీరు చక్కగా పరిష్కరించుకునేటువంటి దిశగా మీ బంధువులతో, మిత్రులతో ఆలోచనలు కొనసాగిస్తూ ఉంటారు. ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక సమస్యకు పరిష్కారము ఈరోజు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగ వృత్తి రంగాల్లో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరుగుతాయి, బాధ్యతలతో పాటు ఒత్తిళ్లు కూడా విపరీతంగా పెరుగుతాయి. మేషరాశి వారు దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో అనేటువంటి స్తోత్రమును, శ్లోకమును శ్రవణం చేయటము, శ్రీమాత్రే నమః అనేటువంటి నామమును 108 సార్లు జపం చేయటము మర్చిపోకండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవటము, కొన్ని విషమ సమస్యలు ఎదురుకావటము, మానసికమైనటువంటి ఒత్తిడి విపరీతంగా పెరగటము, అనారోగ్య సూచనలు కొన్ని కలవరపాట్లకు గురి చేసినప్పటికీ మీ యందున్నటువంటి దృఢమైనటువంటి ఆత్మశక్తి, ఆత్మనిబ్బరం మొదలైనటువంటి వాటితో ఈ సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడేటువంటి మార్గములను మీరే అన్వేషిస్తారు. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ మీకు వస్తాయి. ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా సరే అవరోధాలు లేకుండా సాఫీగా వాటిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మీకు అద్భుతంగా యోగదాయకంగా ఉంటుంది.
ఉద్యోగంలో ఒత్తిడి ఏదైతే ఉందో వాటిని అధిగమిస్తారు. రాజకీయ వర్గంలో ఉన్నటువంటి వారికి వివాదాలన్నీ కూడా దూరమవుతాయి. ఈరోజు అనవసరమైనటువంటి ధన వ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. మరిన్ని ఉత్తమోత్తమ ఫలితాలు పొందటం కోసము శ్రీ కృష్ణ శరణం మమ, శ్రీ కృష్ణాయ నమః. ఈ కృష్ణనామాన్ని లేకపోతే కృష్ణ వాసుదేవ మంత్రమును లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్ర శ్రవణము ఇవి చేయటం వల్ల మానసికంగా ఆధ్యాత్మికంగా చక్కటి ఎదుగుదల, చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిథున రాశి వారికి యోగదాయకమైనటువంటి రోజు, మంచి శుభవార్తలు వింటారు, ఆర్థిక పరంగా బాగుంటుంది, మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. మిమ్మల్ని ఇదివరకు ఎవరైతే దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని అవహేళన చేశారో వారందరికీ మీ పనితీరుతో, మీ మాట తీరుతో, మీ సామర్థ్యముతో వారికి చక్కగా సమాధానం చెబుతారు. ఆరోగ్యపరంగా యోగదాయకంగా ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధమైనటువంటి ప్రయత్నములకు అవరోధాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంతో పాటు అనుకూలతలు కూడా కొన్ని కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాటిని సర్దుబాటు చేసుకుంటారు. మిథున రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రానుష్ఠానం చేయటం వల్ల ఇంకా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వారికి యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారము ఈరోజు లభించటం వల్ల మీరు ఎనలేని తృప్తిని పొందుతారు. ఇంట్లో శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు జరగటము, అవి సాఫీగా సఫలం కావటము, అవివాహితులకు వివాహ యత్నాలు సిద్ధించటం వల్ల చక్కటి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. సంతానం లేనటువంటి వారు సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నములకు ఒక మార్గం అనేటువంటిది భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈరోజు దక్కవచ్చు. కోర్టు వ్యవహారాలు మీకు ఊరటను కలిగింపచేస్తాయి. ఉద్యోగ వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, భాగస్వామ్య నిర్ణయాలు కావచ్చు మీకు చాలా వరకు సంతృప్తిని ఇవ్వవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. చక్కటి పెద్దల యొక్క సలహాలు సూచనలతో మంచి ఫలితాలను పొందుతారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి గురుదత్త మంత్రాన్ని కానీ 108 సార్లు చేయటం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. సింహరాశి వారికి అదృష్ట యోగం తలుపు తడుతోంది. మీ మాట తీరు, మీలో ఉన్నటువంటి చక్కటి కలుపుగోలుతనం, వీటి వల్ల అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విజయం కోసం మీరు అహరహము శ్రమ పడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం లభించటం, వాటితో మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు ఏమాత్రము యోగదాయకంగా లేదు. ముఖ్యంగా అవివాహితులకు వివాహ సిద్ధి, వివాహ ప్రయత్నాలకు ఈ రోజున చక్కటి సమయము అని చెప్పవచ్చు. ప్రయత్నం చేయటం ద్వారా వివాహ సిద్ధి తప్పకుండా కలుగుతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలకు అనుకూలమైనటువంటి రోజు. త్రిపుర సుందరి త్రిశతీ నామావళి పారాయణము లేదా శ్రవణం చేయటం, వీటి వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి సానుకూల ఫలితాలు పొందవచ్చు. కన్యారాశి వారికి ముఖ్యమైనటువంటి పనులలో ఉన్నటువంటి
అడ్డంకులు ఈ రోజు తొలగిపోతాయి అవరోధాలను అధిగమిస్తారు మొండి తన ప్రయత్నం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని కొన్ని సమస్యలు తీరుతాయి ప్రమోషన్లు లభించేటువంటి ఆస్కారం కూడా ఉంది ఈ రోజు మొదలుపెట్టినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మీకు సంతృప్తిని ఇస్తాయి వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అలాగే ఒత్తిడి విపరీతంగా పెరగటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని చికాకులు ఇబ్బందులు ఏర్పడవచ్చు మానసికంగా చాలా పరిణితి చెందండి మానసికమైనటువంటి ప్రశాంతతను పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి మీ మాట తీరు వ్యవహారాన్ని కొద్దిగా మార్చుకోవటం వల్ల సంఘంలో మీకు గుర్తింపు లభిస్తుంది కావాల్సినటువంటి వారు మీకు మంచి సలహాలు ఇవ్వటం ద్వారా ముఖ్యమైనటువంటి పనులలో ఒత్తిడిని అధిగమించి విజయాలు పొందేటువంటి ప్రయత్నం చేస్తారు కోర్టు నుంచి రావాల్సినటువంటి తీర్పులు మీకు అనుకూలంగా రావటం వల్ల చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తారు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కోసము శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి 13 అక్షరాల మహామంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల కన్యా రాశి వారు అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు తులా రాశి వారికి అర్ధాష్టమ శని దోషం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి విపరీతంగా పెరిగినప్పటికీ మీ యొక్క బుద్ధి నైపుణ్యంతో పెద్దల యొక్క సలహాలతో దైవ బలం వల్ల వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం కుదుటపడుతుంది ఎన్నో రోజులుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ముగింపు అనేటువంటిది ఈరోజు తప్పకుండా కలుగుతుంది కొన్ని కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి భూములు వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు ఆశించినటువంటి లాభాలు చేతికందేటువంటి వ్యవహారం కూడా ఈరోజే జరగవచ్చు కొన్ని కొన్ని వ్యూహాలు కొన్ని కొన్ని ప్రయత్నాలు ఈరోజు చక్కగా ఫలించటానికి ఆస్కారము ఉంది రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరమైనటువంటి అనుకూలమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి విద్యార్థులకు విపరీతమైనటువంటి ఒత్తిడి వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు స్త్రీలకు విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేసేటువంటి వార్తలను శ్రవణం చేసేటువంటి అవకాశం కూడా ఉంది మొత్తానికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో తులారాశి వారు ఈ రోజును గడుపుతారు మరిన్ని మంచి ఫలితముల కోసం వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణము హనుమాన్ చాలీసా పారాయణము 3 సాయంకాల సంధ్యా సమయంలో చేయటం వల్ల అనేకమైనటువంటి సానుకూల ఫలితాలను పొందుతారు వృశ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి పనులలో జయం లభిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి తగిన రాబడి లేక నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కొత్త ఆలోచనలతో వ్యాపార పద్ధతులు మార్చుకోవడం వల్ల మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి నూతన వ్యాపార ఆరంభానికి ఇది సరి అయినటువంటి సమయము తప్పకుండా అవుతుంది అలాగే మీ యొక్క మాట తీరు వల్ల మీ ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల అనాలోచితమైనటువంటి పనుల వల్ల చాలా డబ్బును పోగొట్టుకునేటువంటి ఆస్కారం కూడా ఉన్నది ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు మొదలు పెట్టేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించండి సొంత నిర్ణయాలు ఏమాత్రము మీకు మేలు చేయవు ఆదుర్దాను తగ్గించుకొని ఆలోచనతో ముందుకు వెళ్తే ఇంట బయట అన్ని చోట్ల మీకు తప్పకుండా విజయ ప్రాప్తి కలుగుతుంది మహిళలకు వస్త్ర ఆభరణ ప్రాప్తి నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుడతారు వృశ్చిక రాశి వారు మరిన్ని ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు పొందటానికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటము సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేయటము దత్తాత్రేయ స్మరణ చేయటము చాలా వరకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు ధనుస్సు రాశి వారు కొన్ని కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నూతన వ్యాపార విస్తరణకు చాలా మంచి సమయము అని చెప్పవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఒడిదుడుకులు ఉంటాయి ఒత్తిడి పెరుగుతుంది కొన్ని కొన్ని మార్పులు చేర్పులకు శ్రీకారం
చూడతారు. ఈరోజు ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి కోర్టు కేసులకు సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు రావటము చాలా సంతృప్తి కలుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొద్దిగా జాగృతగా ఉండండి. మాకేమవుతుంది అన్నటువంటి విపరీతమైన అహంకార ధోరణి ధనుస్సు రాశి వారిని ఇబ్బందులకు కూడా గురి చేయవచ్చు. పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో విజయాన్ని పొందుతారు. మహిళలకు ఒత్తిడి బాగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండమని సూచన. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి సమయము. పదవీ యోగ ప్రాప్తి కూడా కలగబోతోంది. ఈరోజు దత్తాత్రేయ వజ్ర పంజర స్తోత్ర పారాయణం కావచ్చు, లేకపోతే ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ శ్రవణం కావచ్చు. ఈ రెండిట్లలో ఏది చేసినా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే ఈరోజు బాగుంటుంది. రావలసిన బాకీలు వసూలు కావటము, డబ్బు అయిపోతుంది అన్న సమయానికి తిరిగి మీ దగ్గరికి డబ్బు రావటం వల్ల ఆత్మవిశ్వాసం చాలా వరకు పెరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక క్లిష్టమైనటువంటి సమస్యకు పరిష్కారం కనుక్కోవటం వల్ల మానసికంగా మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశము కూడా ఉన్నది. విందు వినోదాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. కొన్ని కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి తగ్గుతుంది. మీ విలువేమిటో సహోద్యోగులు గుర్తిస్తారు. పై అధికారుల యొక్క అండదండల వల్ల అనేక సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటారు. కోరుకున్న చోటికి బదిలీ జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. మకర రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం శ్రవణం చేయటము, ఈ రెండు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుంభరాశి వారు గతం కంటే ఈరోజు బాగుంటుంది అన్న స్పృహతో పనులు ఆరంభించటం వల్ల చాలా వరకు విజయాన్ని నమోదు చేసుకుంటారు. గతంలో కొన్ని కొన్ని ఏవైతే సమస్యలున్నాయో వాటిని అవలీలగా దాటి ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. అయినప్పటికీ ఒత్తిడిని జయించి విపరీతమైనటువంటి కఠోర శ్రమతో మీరు పనులను పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సోదరులతో మాట పట్టింపు వ్యవహారాలు మీకు చాలా చికాకును తెప్పించవచ్చు. అనవసరమైనటువంటి విషయములయందు జోక్యము అస్సలు పనికిరాదు. మీకు సంబంధించని అంశములో మీరు చెయ్యి కానీ వేలు కానీ పెట్టవద్దు. ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో లక్ష్మీదేవతకు దీపం పెట్టి కనకధార స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలను పొందుతారు. మీనరాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది. అప్రయత్నంగానే కొన్ని కొన్ని పనులు మీ ప్రమేయం లేకుండగానే పూర్తి అవుతాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్ళటం వల్ల వారు పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు సంతృప్తికరమైనటువంటి వాతావరణము ఈరోజు లభించవచ్చు. ఆర్థిక పరంగా కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ మీ నైపుణ్యంతో వాటిని పరిష్కరించుకుంటారు. మీ మాట తీరు, మీ వ్యవహార నైపుణ్యం ఈ రెండింటి వల్లనే మీకు చాలా మేలు కూడా జరుగుతుంది. ఎదుటి వారిని నొప్పించకుండగా అందరినీ కలుపుకపోయేటువంటి వ్యక్తిత్వంతో చాలా పనులను ఈరోజు మీరు సాధించుకుంటారు. మానసికంగా ఒత్తిడిని అధిగమిస్తారు. శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటము ఇంకా సానుకూల ఫలితాలు పొందుతారు. మేషాది ద్వాదశ రాశుల వారికి మరి
దత్తాత్రేయ దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణం వల్ల మంచి ఆలోచనలు మంచి ఉన్నతి మంచి ఐశ్వర్య ప్రాప్తి కలిగి మానసికంగా ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలి అని నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ నమస్కారం.